నేను తలసే ఉంది 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 అరవై 3,500 కిలోమీటర్ తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇరవై టార్స్ రెండు వేల 2017 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్రోలు, 2018 జనవరి రిజిస్ట్రేషన్. ఇన్సూరెన్స్ లేదు, ఓనర్ ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు థర్డ్ పార్టీ. బండి 1200 సీసీ ఇది. ఈకో మోడ్ ఉంటుంది, దీంట్లో సిటీ మోడ్ ఉంటుంది సార్. ఒకవేళ మనం ఈకో మోడ్లో నడిపిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది, సిటీ మోడ్లో నడిపించుకుంటే మైలేజ్ తక్కువ వస్తుంది. బ్లూటూత్ కనెక్షన్, ఇన్బ్లూడ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు. ఇగో ఇది మీకు, ఇది ఈకో నార్మల్. అంటే ఈకోలో పెట్టుకుంటే మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఈకో లేదనుకోర్రి, ఇది గ్రీన్ బటన్ లేకుంటే ఇట్లనే నడిపితే 15 వస్తుంది. అందులో పెట్టుకుంటే 20 మైలేజ్ వస్తుంది. 63,500 కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్. సింగిల్ ఓనర్ బండి, యాక్సిడెంట్ బండి కాదు. మీకేమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి. టైర్లు ఉన్నాయి, స్టెప్నీ కూడా అన్యూజ్ ఉంది. టాటా టియాగో ఇది మిడిల్ వేరియంట్. స్టోర్ రూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్. సీల్ స్టెప్ని అట్లనే ఉంది. టియాగో విజ్ మోడల్ ఇది. ది వేరియంట్ పేరు విజ్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలే. 2017 మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ డేట్ కూడా కనబడుతుంది చూడండి. ఈ నార్మల్ బ్రేకే ఉంది, ఏబిఎస్ బ్రేక్ లేదు బండికి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యుటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈ రోజు 29 జనవరి 2023 సండే ఈ రోజు వీడియో ఇస్తున్నా. ఇది మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది. సింగిల్ ఓనర్,
63,500 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, మళ్ళీ 4 బ్రిజ్స్టోన్ టైర్ లైసెన్స్ సార్, ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు, 4,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది, 2017 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2018 జనవరి రిజిస్ట్రేషన్, 2033 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. టాటా టియాగో విజ్ మోడల్ ఇది, అంటే దీని వేరియంట్ వచ్చేసి WIZZ లాస్ట్ కు విజ్ మోడల్ ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్నాయి, రిమోట్ లాక్ వచ్చింది, నార్మల్ బ్రేకే ఉంది, ఏబిఎస్ బ్రేక్ లేదు, పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, బండ్లే ఈకో మోడ్ కూడా ఉంది సార్. ఒకవేళ మనం ఈకో మోడ్లో బండి నడితే మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది, నార్మల్ మోడ్లో నడితే మైలేజ్ తక్కువ వస్తుంది. సిటీలలో నడిపేట ఎక్కువ ఈకో మోడ్ పెట్టుకొని నడిపిస్తారు. కస్టమర్ ధర 4,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది, వీడియో మొత్తం చూడు, వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు పైన ఉన్న ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేసా, డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది, 63,500 కిలోమీటర్ తిరిగింది, 2017 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2018 జనవరి రిజిస్ట్రేషన్, 2033 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది, స్టెపిని కూడా అన్యూజ్ ఉంది, ఇప్పటి వరకు స్టెపిని కూడా వాడలేదు, 5 ఇటుకే సిల్ టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు. ఎందుకు వస్తున్నావు? ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయి ఉంది సార్, మీరు ఏ రోజు అయితే బండి కొంటారో ఆ రోజు నేను ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు, ఒకవేళ థర్డ్ పార్టీ కట్టిస్తాడు కాబట్టి మీరు గిట్టా థర్డ్ పార్టీ పైసలు తీసుకొని మీరు ఫుల్ ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవచ్చు. కస్టమర్ చెప్పిందే మేము చెప్తున్నాం సార్, ఇన్సూరెన్స్ లేని మేము బండి అమ్మమని ఆయన ముంగట్నే నేను చెప్తే నేను థర్డ్ పార్టీ కట్టిస్తా అన్నాడు. ఎవరైనా కొంటే నాకు ఎప్పుడు భయ, నేను వాళ్ళకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం, ఎట్లయినా థర్డ్ పార్టీ పైసలు ఇచ్చినప్పుడు ఇంకో సగం మనం యాడ్ చేసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే మనకు కూడా యూజ్ అయితే థర్డ్ పార్టీ ఎందుకు పనికిరాదు, ఉందా అంటే ఉందా అంటే బండి క్లైమ్ అయితే ఏం కాదు సార్, ఒకవేళ మనకి ఏదైనా మేజర్గా అయితే మాత్రం అవతల వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ అయితే బండికి ఒక్క రూపాయి కూడా రాదు. బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది, కస్టమర్ ధర 4,25,000 చెప్తుండు, టాటా టియాగో విజ్ 2017 సెప్టెంబర్ 2018 జనవరి రిజిస్ట్రేషన్, 2033 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది, పెట్రోల్ బండి, 1.2 లీటర్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఇది, కస్టమర్ ధర 4,25,000, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు, బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే, ఎక్కడ రస్టింగ్ రాలేదు, ఏ పీస్ రిప్లేస్ కాలేదు, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు, 4,25,000 బండి ధర, బార్గెనింగ్ ఉంది, వీడియో మొత్తం చూడండి, సగం సగం చూసి ఫోన్ చేయకూరు సార్, ఎందుకంటే మనం దగ్గర దగ్గర 1,300 పైన వీడియోలు చేసినాం, మీరు ఏ వీడియో ఇస్తారో మాకు తెలియదు కాబట్టి మీరు మొత్తం వీడియో చూసి కాల్ చేస్తే మేము మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. నేను రేపు ఈవినింగ్ ఢిల్లీ పోతున్నా, ఎల్లుండి 31 ఫిబ్రవరి కూడా ఢిల్లీలోనే ఉంటా, వాళ్ళకన్నా వెహికల్ కావాలంటే కాల్ చేయరు సార్, మీకు ఢిల్లీలో బండి ఇప్పిస్తా, బెంగళూరు వాళ్ళు డబ్బులు పంపించారు కమిషన్, నేను ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకుని పోతున్నా, వాళ్ళు బెంగళూరు నుంచి వస్తారు, మేము బెంగళూరులో వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకు బండి ఇప్పించి వీలైతే వాళ్ళతో వేస్తాయి, బండి దొరకకపోతే ఎవరైనా కస్టమర్లు పైసలు గిట్ట మీకు ఏదైనా బండి కావాలంటే కాల్ చేయండి సార్, మీకు డైరెక్ట్ నేను బెంగళూరులో బండి ఇప్పిస్తా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. అయితే మేము మొన్న ఒక I20 కారు పెట్టినాం సార్, 2013 మోడల్ స్పోర్ట్స్ వర్షన్, అది ఒకసారి హైదరాబాద్ నుంచి అడ్వాన్స్ 5,000 పంపించండి, నేను రేపన్న ఎల్లుండి వచ్చి తీసుకుంటా అని మేము అతని కోసం 2-3 డేస్ బండి ఆపినాం. ఆ రోజు ఆ సార్ ఈరోజు కాల్ చేసి, ఈరోజు ఖచ్చితంగా అత్తన్న నిన్న ఫోన్ చేసి, ఈరోజు ఫోన్ చేసి అన్న నాకు I20 వద్దు, నేను ఏదన్నా బ్రీజన్ అన్న ఎక్స్యూవీ అన్న తీసుకుంటా, అది మీరు ఎవరైనా కస్టమర్తో అమ్మేసుకోరు సార్, ఇంకా మీరు 5,000 మీరే ఉంచుకోరని ఫోన్ చేసి ఆ బండి అమ్ముడు పోలేదు, ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు I20 ఉంది. చాలామంది ఫోన్లు చేసి అప్పుడు ఆయన భయాన్ని ఇచ్చినప్పుడు ఇక మేము అమ్ముడు పోయిందని చెప్పినాం, భయాన్ని వచ్చిందంటే మా దృష్టిలో అమ్ముడు పోయినట్టే, ఇక అద్దంటే భయాన్ని మేము ఉంచుకుంటాం కానీ కస్టమర్ తీసుకుపోతా అంటే మేము అద్దనం కాదు సార్. అతని కోసం 4-5 రోజులు బండి ఆపినాం, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కూడా కట్టిన దానికి థర్డ్ పార్టీ, ఇక సార్ ఆ ప్లాస్టిక్ బండి మా మేము దీనిలే ఆ ఓనర్ కూడా ఉపయోగపడకుండా ఇప్పుడు ఆ కస్టమర్ ఎవరైతే మన దగ్గర బండి పెట్టిపోయిన ఆయనకి ఇన్సూరెన్స్ కట్టించినట్టు ఆ బండి ఉంది సార్, ఎవరికన్నా కావాలంటే మా తమ్ముళ్ళలో ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేశారు. నేను రేపు నైట్ ఢిల్లీ పోతున్నా, 31 ఫిబ్రవరి 2 రోజులు అక్కడనే ఉంటా, వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే కూడా ఫోన్ చేయి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.